हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज नें प्रिपेयर चेयबोये रेसिपी पेरु एग् फ्राइड राइस। ई एग् फ्राइड राइस इला चेस्ते चाला चाला बागुंटुंदी, तप्पकुंडा ट्राई चेयंडी। इला चेस्ते चिन्न पिल्ललु कूडा बागा इष्टंगा तिंतारु। तयारु चेय विधानं, मुंदुगा मनं ओक स्टव् आन चेसि ओक पेन पेट्टेसि अंदुलो 2 टेबुल स्पून्ल नूनेनि वेडि चेसुकोवालि। नूने बागा वेडेकाक अंदुलो मनं 3 कोडिगुड्लनु इला पगलगोट्टेसि वेसुकोवालि। ఇలా గుడ్లను పగలగొట్టి వేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసిన తర్వాత గరిటెతో బాగా అటు ఇటు కలపాలి। చూడండి, ఇలా ఆమ్లెట్ లాగా వచ్చేసింది। ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మనం అదే పెనంలో 3 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి। నూనె బాగా వేడెక్కాక అందులో లవంగాలు, చెక్క, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, మీ దగ్గర మసాలా దినుసులు ఏమున్నా యూజ్ చేసుకోవచ్చు। యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇవి బాగా వేగిన తర్వాత వన్ ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। కొంచెం కరివేపాకును తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా మంచి టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనం ఒక 8 పచ్చి మిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి। చూడండి, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది। ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అటు ఇటు కలుపుతూ బాగా వేగనివ్వాలి। ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం వేగనివ్వాలి। ఇలా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం ఒక టమాటాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అటు ఇటు కలుపుతూ బాగా టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మనం కలుపుతూ వేగనివ్వాలి। ఈ టమాటాలు బాగా మెత్తగయ్యాక మనం 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి। మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా అటు ఇటు కలుపుతూ 1 మినిట్ పాటు వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ఫ్రైని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు అటు ఇటు బాగా కలుపుతూ వేగనివ్వాలి। ఈ మసాలా అంతటిలో ఈ కోడిగుడ్డు ఫ్రై బాగా కలపాలి। మిక్స్ చేసుకుంటే చూడండి, వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కలుపుతూ బాగా వేగనివ్వాలి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం అన్నాన్ని ఇలా చూడండి, అన్నం వండుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మనం ఇలా అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి। ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు ఇలా పొడి పొడిగా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా వండుకున్న అన్నంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అంతటిని వేసుకోవాలి। ఒకవేళ మీరు రాత్రి తయారు చేసుకున్న అన్నంతోనే ఇది చేసుకోవచ్చు। అప్పుడు మనం ఇలా బాగా కలుపుకొని 1 మినిట్ పాటు మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి। అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంటుంది। అప్పుడే వండుకున్న అన్నంలో ఇలా కలిపేసుకొని బాగా మిశ్రమాన్ని అంతటిని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి। సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।